కొన్స్ ఐటమ్ వచ్చాయి. లాంగ్ ఫ్రైస్ బాగుంటాయి. పొటాటో ట్విస్టర్ అండి, చికెన్ వింగ్స్, ద ఫేమస్ లాంగ్ ఫ్రైస్. బిల్కుల్ పర్ఫెక్ట్, చిల్ గా అనిపిస్తుంది. 4.5 ఇయర్స్. సో అన్నా, నాకైతే ఇప్పుడు ఇది ఎట్లా తయారు చేసారో చూపించేసినావు. ఈ ఐటమ్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంది అమ్మా. కొన్ని కొన్ని ఐటమ్స్ చూసిన, ఇంటికి పోయి ట్రై అయ్యి కూడా లేదన్న. ఇన్ని దగ్గర ఉన్న సామాన్లు లేవు మన ఉండదు కదా. సో అయితే ఫస్ట్ ఏది ట్రై చేయాలి? ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కెసేడియా ట్రై చేయాలి. ఫస్ట్ కెసేడియానా? ఫస్ట్ కెసేడియా ట్రై చేయి. కెసేడియా దీనికి పేరు ఎందుకు పెట్టారు? ఇట్లా కెసేడియా అంటే క్లోజ్డ్ ఉంటుంది. సో దాంట్లో ఉన్న స్టఫింగ్ అంతా, ఇది మొత్తం వేరే టేస్ట్ ఉంటుంది అన్న. దీని టేస్ట్ అసలు మ్యాచింగ్ ఉండదు వేరే. ఎట్లుందా నా కెసేడియా? బాగుందా? లోపల ఏమో పెట్టారు. చికెన్? చికెన్ అండి. చికెన్ చికెన్ పెట్టారు. మనకి ఇట్లా శాండ్విచ్ లాగా స్టఫింగ్ ఉంది బట్ అంటే లేదన్న, శాండ్విచ్ దీనికి కంపారిజన్ లేదన్న. ఇది సోల్ గా ఇది డిఫరెంట్ కదన్న. ఓకే, ఇదేదో నాకు చూస్తుంటే బటర్ నాన్ లెక్క అనిపిస్తున్నా, కానీ టేస్ట్ ఎట్లుంది? బటర్ నాన్ లేనట్టు. సో కంపారిజన్ అందుకనే దీనికి ఇవ్వదు అని చెప్పేసి అన్న. దీనిపైన కూడా నువ్వు చేసిన సాసెస్? అన్ని ప్రతి ఒక్కటి నేను చేసింది అన్న. మేము సెంట్రల్ కిచెన్ లో మా స్టాఫ్ చేసింది ఉంది, కానీ ఏదో ఒకటి బయట నుంచి తీసుకొచ్చి యాడ్ చేసింది మాత్రం లేదన్న. ఓకే ఓకే, సూపర్ అన్న, సూపర్. చాలా బాగుంది. సో నెక్స్ట్ డీప్ ఫ్రైడ్ బర్గర్ ట్రై చేయన్న. సో నేను చెప్పినా కదా నార్మల్ బర్గర్ కాదు, మన దగ్గర 3 వేరియేషన్స్ ఉన్నాయని చెప్పి. ఇది డీప్ ఫ్రైడ్ బర్గర్. ఈ బర్గర్ కంప్లీట్లీ డీప్ గా ఫ్రై చేసి వచ్చింది, అంటే మొత్తం బర్గర్నే ఫ్రై చేసినాం మేము. అదే అదే చూసిన చూసిన. ఇది డీప్ ఫ్రై బర్గర్, మధ్యలోకి కట్ చేసిండు. సో తినడానికి ఈజీగా ఉంటుంది. మనం ఇట్లా ఇట్లా ఓపెన్ చేద్దాం దీన్ని. ఓ మై గాడ్, నా లోపల ఉన్న స్టఫింగ్ లేయర్ వైస్ చూసుకొచ్చినావు. అవును, ఫస్ట్ లేయర్ ఏం వేసి, సెకండ్ లేయర్ ఏం వేసి, థర్డ్ లేయర్ ఏం చేసిరు. చికెన్ మొత్తం కంప్లీట్ ఫిల్లెట్ వేసిన చూడన్న. హలో, ఇది కూడా డీప్ ఫ్రైడ్ బర్గర్. సో మీరే టేస్ట్ చేసి చెప్పాలి. నేను ఆల్రెడీ చాలా సార్లు టేస్ట్ చూసిందే. ఇది నువ్వు చేసుకునేది, నువ్వే టేస్ట్ మన చేతిలోది కదా. సో డీప్ ఫ్రైడ్ బర్గర్. ఇట్లా క్రంచీ క్రంచీ ఎట్లుంది ఫిల్లెట్ టేస్ట్? దీని టేస్ట్ చాలా క్రంచీ ఉంది అన్న. అసలు నార్మల్ బర్గర్ లాగా లేదు ఇది. అవునన్న, హ్యాపీ చాలా మామూలుగా. మీకు చెప్పినట్టు నేను లాస్ట్ లో ఏమన్నా ఐస్ క్రీమ్ డీప్ ఫ్రైడ్ చేసి చూపిస్తా అన్న. దాన్ని టేస్ట్ చేసి అప్పుడు చెప్పాను నాకు ఇదన్నీ ఒక లెవెల్ అయితే ఇది వేరే లెవెల్. సో లోపల కిచెన్ లో మన చెఫ్ చెప్పిండు అనమాట. ఓ వన్ థింగ్, ఇదంతా ప్రిపేర్ చేసింది మన చెఫ్ అఖిల్. అఖిల్, సో చెఫ్ అఖిల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సూపర్ డిలీషియస్ ఫుడ్ బ్రో. అబ్బా, మీరు చూస్తారు కదా అందరు, బయటనేమో ఫ్రై, లోపల మాత్రం ఐస్ క్రీమ్. కెన్ సీ దస్, టేస్ట్ చూడనా? టేస్ట్ చూడాలి, టేస్ట్ చూడాలా బ్రో? ఓకే, తిరుగుతలేదు బ్రో. అమ్మో చాలా క్రంచ్ ఉంది బ్రో. ఐస్ క్రీమేనా? ఐస్ క్రీమే అన్నది, కంప్లీట్ ఐస్ క్రీమే. ఇప్పుడు మీకు చూడపియకుండా అయితే చేయలేక చూపించే చేసిన. ఎట్లా ఫ్రై చేసినావు భయ్? అసలు రెసిపీ చెప్పినా కదన్నా, మ్యాజిక్ హ్యాండ్స్. మస్తుందన్నా, భర్పూర్ అయితే మంచిగా. ఈ రెసిపీ అనుక మా R&D టీమ్ చాలా కష్టపడిందన్న. ఓకే, సో ఐస్ క్రీమ్ అయితే నీ సీక్రెట్ రెసిపీ అని చెప్పేసి నువ్వు ఐస్ క్రీమ్ నూనె పెట్టేసిన అబ్బాయి. నిజంగా ఇదైతే డిఫరెంట్ ఐటమ్. ఇది నేను అందుకే చెప్పేసిన మీకు స్టార్టింగ్ నేను చెప్పిన కదా. సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి,
అందుకనే జనాలు ఇంత క్రేజ్తో ఇక్కడికి వస్తున్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఐస్ క్రీమ్ ఫ్రై చేయడం. తినుకుంటా ఉంటుంటే ఇంకోటి ఆర్డర్ పెట్టుకొని మరి తింటారు మీరు వస్తే మాత్రం. నేనైతే ఇన్ని తినేసిన కాబట్టి ఇప్పటివరకు ఇది ఒక్కటే తింటా. మీకు సర్ప్రైజింగ్గా ఇంకో డెజర్ట్ కూడా ఉంది, తీసుకొస్తాను. ఇంకో డెజర్ట్ కూడా ఉంది, అది కూడా తీసుకొస్తాను. దాన్ని చూసిన తర్వాత ఇంకా మీరు ఎంట్రీస్ చెప్పండి నాకు. పెద్ద ప్లానింగ్ మీకు అన్నట్టు స్పెషల్ డెజర్ట్ చిల్ చూరో సండే. చిల్ చూరో సండే అన్న. ఓకే స్పెషల్ డిజర్ట్ చిల్ చూరో అంటారు. చిల్ చూరో ఇదేంటి అన్న? దీన్ని నార్మల్గానే బైట్ చేసండి మీరు. నార్మల్గా బైట్ చేసి స్కూప్ ఐస్ క్రీమ్ పెట్టుకొని టేస్ట్ చూడండి. జస్ట్ ఇది నార్మల్గా తీసి తినాలా? తీసి తినేసండి, ప్రాబ్లం లేదు. మా ఇంట్లో ఒడియాలు వేసుకుంటారు కదా, ఆ షేప్లో ఉంది ఇది. ఇలా బైట్ చేసి. ఇది ఇటాలియన్ డెజర్ట్. ఓకే రైట్. అమ్మ అన్న దుకాణకి వచ్చినామంటే అన్ని దేశాల ఫుడ్ తినిపించేసాడు. ఇందాకేమో బబుల్ టీ చెప్పాడు కొరియన్, ఇది ఇటాలియన్ డెజర్ట్ అంట. సో ఇది కూడా తిని చూసేద్దాం మనం. ఇప్పుడు ఐస్ క్రీమ్ బైట్ తీసుకున్నా దాంతో పాటు చూస్ చేయండి, ఇంత టేస్టీగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. వేరే టేస్ట్ వస్తుంది. ఐ మీన్ ఈ కైండ్ ఆఫ్ డెజర్ట్ ఎక్కడైనా మీకు మీరు ట్రై చేశారా ఇంతకుముందు? లేదు, నేను ఇట్లాంటి డిజర్ట్ ఇప్పటివరకు తినలే. మన నార్మల్ యాప్రికాట్ డీలో చాలా రెగ్యులర్ చూసుంటాం కానీ దీని లోపల ఇంకేమో వేసినావు. దాని లోపల నీకు ఫ్రూట్ లూప్స్ ఉంటాయి. ఫ్రూట్ లూప్స్ ఉంటాయి దాంట్లో, సిరల్స్ ఉంటాయి. ఓకే మళ్ళీ చాకో క్రంచెస్ ఉంటాయి. సో అట్లా 3-4 లేయర్స్ అన్నట్టు ఇస్తాం. సో మా ఎల్లనైతే భర్పూర్ తినేసిన భయ్య, మంచిగా డిఫరెంట్ ఐటమ్స్ తీసినా. నేనైతే ఇలా ఫస్ట్ టైం చూస్తున్నా, అన్నిటికన్నా నాకు డిఫరెంట్ అనిపించింది అంటే ఇందాక నువ్వు ఆడ 40 సెంటీమీటర్స్ లాంగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఏ ఫ్రెంచ్ ఫ్రైస్ పోయినా ఎంతుంటే ఆలుగడ్డలు ఎంతుంటాయి అంటే ఆయన ఇంత పొడుగు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా చేసిండు అసలు, అది షాకింగ్ విషయం. నాకు స్పెషల్ ఐటమ్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, లాంగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్లస్ తర్వాత నాకు ఆ బబుల్ టీ నచ్చేసింది భయ్య. బబుల్ టీ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే అన్నిట్లో కామన్ ఉన్నది మీది అంటే మీ ఓన్ సాసెస్. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? మా 12 అవుతుంది భయ్య. అన్ని దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ ఒకటి వెనకాల ఒక ట్రై చేసేసరికి టైం కూడా అర్థమవుతుందిలే నాకు. కానీ ఈ టైంకి కూడా 12 అవుతుంది. ఈ టైంకి కూడా కస్టమర్స్ వస్తున్నారు అన్న దగ్గర ఐస్ క్రీమ్స్ కానీ బయట చీరలు తీసేసి ఇంకేమన్నా నాకు తినడం బాగుతుంది. ఇంకా మీతో టాటా బాయ్ బాయ్ చెప్పేసి తినేసా నేను. సో అయితే ఈరోజుకి అయితే ఈ వీడియో కథం సమాప్తం. భర్పూర్ తినేసిన మన నిఖిల్ భాయ్ చేసిచ్చిన స్పెషల్ ఐటమ్స్. అసలు మీరు కానీ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8కి వస్తే ఇక్కడ ఫ్రై కిక్కీ మాత్రం మర్చిపోకండి, మైండ్లో పెట్టేసుకోండి. ఎప్పటికీ గుర్తుండే పేరు, అది కన్ఫ్యూజన్ కూడా లేదు. వీళ్ళ బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఫుల్ డీటెయిల్స్ కోసం వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, విఆర్ ఫ్రై కిక్కీ ఒకటి, మళ్ళా స్వీట్ ల్యాండ్ లూప్స్, ఈ రెండు ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి వీళ్ళవి. గో అండ్ చెక్అవుట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. మీకు కానీ ఇంకేం డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని విజిట్ చేసేయండి. దాంట్లో ఉన్న స్పెషల్ స్పెషల్ ఐటమ్ చూసేయండి. చూసిన తర్వాత స్ట్రీట్ నెంబర్ 8కి వచ్చేసి మాత్రం మన నిఖిల్ భాయ్ ఉంటాడు, మంచి మంచి ఐటమ్స్ చేసి మీకు ఇస్తాడు. చలో ఈరోజుకి దీన్ని యాదవ్ సైనింగ్ ఆఫ్.